ఇంట్లో చిందరవందరగా వేసిన సామాన్లన్నీ సర్దుతున్నాను. హలో అండి, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా క్యారెట్ బాక్స్ ఒకటి పెట్టుకుని స్కూల్కి వెళ్ళిపోయేది. ఇంకా ఏదన్నా చిందరవందరగా ఉండేది, ఆ కర్టన్స్ అన్ని వేసేసుకునేది, ఇది ఒక్కటే పని ఉంటుంది అనమాట. లేదంటే అంత డస్ట్ వస్తుంది అని చెప్పేసి జస్ట్ పోయేటప్పుడు అలా వేసేసి వెళ్తుంటాను. స్కూల్కి వెళ్లే ముందర ఈ విధంగా విండోస్ అన్ని క్లోజ్ చేసి వెళ్తానండి, ఎందుకంటే డస్ట్ అంతా ఇంట్లోకి వస్తుందని చెప్పేసి. అర్లీ మార్నింగ్ వచ్చేసి బాగా వెళ్తూ రావాలని చెప్పేసి అన్నీ ఓపెన్ చేసి పెట్టింటాను. వెళ్ళేటప్పుడు ఇవన్నీ క్లోజ్ చేసుకోలేదనుకో ఇండ్లు అంతా దుమ్ము దుమ్ము ఉంటుందండి. మరీ బండలు తుడుచుకోవడానికి చాలా చాలా టైం అయితే తీసుకుంటుంది నాకు. అందుకనే స్కూల్కి వెళ్లే ముందు ఈ విధంగా అన్నీ క్లోజ్ చేస్తాను. ఇక ఇళ్ళ నుంచి అన్ని వస్తువులు యూజ్ చేస్తాం కదండి, కాకపోతే పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ సర్దుకుంటే చూడటానికి కూడా ఇల్లు నీట్గా ఉంటుంది, మనకు కూడా కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. స్కూల్ నుంచి ఈవినింగ్ ఇంటికి వస్తే ఓన్లీ సామాన్లు కడిగే పని ఉంటుందండి నాకు, అది డిష్ వాషర్లో వేయడమో లేదా నేను చేతితో కడగడమో, ఈ పని ఒక్కటే పెట్టుకుంటాను. నాకు ఈ పని ఈజీ అయ్యేదానికి చాలా వస్తువులు అయితే ఇంట్లో కొన్నానండి, కానీ వాటిని యూజ్ అయితే చాలా తక్కువగానే చేస్తుంటాను. వ్యాక్యూమ్ క్లీనర్ కూడా కొన్నానండి, 11,000 అని కొన్నాను, చాలా చాలా తక్కువగా యూజ్ చేస్తుంటాను, చేతితోనే గబగబ పనులన్నీ చేసేసుకుంటాను అనమాట. ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడే తీసుకున్నానండి. ఇంకా దాన్ని యూజ్ చేయాలంటే చూడండి, ఇప్పుడున్నే నేను ప్లేస్ అంతా వాటర్ వేసి కొడితే తప్ప అది నీట్గా క్లీన్ కాదనమాట, రోడ్లో డస్ట్ అంతా అక్కడ పడుతూ ఉంటుంది. ఇక వ్యాక్యూమ్ క్లీనర్ ఎప్పుడు యూజ్ చేయాలో మీరే చెప్పండి. వాటర్ అంతా వేసేసి మొత్తం అంతా క్లీన్ చేసి పడేస్తాను, ఆ తర్వాత నీట్గా తుడిచేస్తాను. ఈరోజైతే మష్రూమ్ కర్రీ చూపిస్తున్నానండి. ఇవైతే రోడ్లో రోజు అరుస్తూ అమ్ముతూ పోతున్నారనమాట మా ఇంటి ముందర, కాకపోతే నేను కిందకి దిగి తెచ్చుకునేంత స్కోప్ లేదనమాట. ఇక నిన్న మా హస్బెండ్ బయటకైతే వెళ్ళారండి, వాకింగ్కి వెళ్ళిండే అక్కడ తీసుకొచ్చారనమాట. రోడ్లో వెళ్తున్నారంట అమ్ముతూ, దొండి ఈ ప్యాకెట్ వచ్చి 50 రూపీస్ అంట. మాకు ఇలాంటివి అయితే చాలా ఈజీగా తాడిపత్రిలో అయితే చాలా బాగా దొరుకుతాయండి. రోడ్ల వెంబడే చాలా చాలా కూరగాయలు అయితే అమ్ముతూ ఉంటారనమాట, మాకు అది బెనిఫిట్. మార్కెట్కే వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు. చూడండి మష్రూమ్స్ ఈ సైజులో చిన్న సైజులో రెండు కలిపి దొండి ఈ విధంగా ప్యాక్ అయితే చేస్తున్నారు. ఇవైతే బాగా తెల్లగా ఉన్నాయి చూడండి. ఒకసారి సూపర్ మార్కెట్లో తెచ్చింటే పైన అంతా నల్లగా ఉన్నాయన్నమాట, అవి క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇది చూడండి తెల్లగా ఉన్నాయి, జస్ట్ అలా బాగా 2 సార్లు కడిగి క్లీన్ చేసినాను అంతే. ఇంకొకసారి సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనకూడదు, ఇలాగ రోడ్లో అమ్మేటప్పుడే తీసేసుకొని ఈ విధంగా కర్రీ చేసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయినాను. చూడండి పైన ఈ విధంగా రబ్ చేస్తూ క్లీన్ చేస్తున్నాను. వీటిని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీనే, పైన నల్లగా ఉందనుకోండి వాటిని చాలా టైం తీసుకొని పైన తొక్కంతా తీసుకొని నీట్గా క్లీన్ చేయాలండి. నేను ప్రీవియస్ వీడియోస్లో అలా నల్లగా ఉండేదాన్ని తొక్కంతా తీస్తూ క్లీన్ చేసేది కూడా ఉందన్నమాట, అది ఎప్పుడు తీసానో కూడా నాకు గుర్తుకులేదు. ఈ కర్రీ చేయడం నేను చాలా తక్కువలేండి. ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి పల్లెల్లో కూడా బాగా దొరుకుతాయండి ఇవి. పల్లెల్లో చేనులలోకి పోయినారంటే ఊరికే కూడా కోసుకొని వచ్చుకోవచ్చు అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్త్కి మంచిదండి ఇది. ఈ కూరని అప్పుడప్పుడు చేసుకొని తిన్నామంటే రక్తహీనత అస్సలు ఉండదండి. దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుందన్నమాట, గుండె జబ్బులు కూడా రావు. ఈ బెనిఫిట్స్ అన్ని నాకు తెలుసు, మీకు కూడా తెలుసనే నేను అనుకుంటున్నాను. అన్నిటినీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఇదండి, ఇంత సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను, ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. కూర చేయడం కూడా చాలా చాలా ఈజీనే అండి, ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడు. ఆయిల్ వేసిన తర్వాత ఇదండి అన్నిటినీ ఒకేసారి ఈ విధంగా వేసి వేయించుకొని పక్కన తీసేసుకోండి, చాలా ఈజీ అవుతుంది, చాలా త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యి బాగా ఉడుకుతాయి, కొద్దిసేపుకే ఉడికిపోతాయి. నేను చేసిన ప్రాసెస్లో అన్ని వెజిటబుల్స్ ముందే కట్ చేసి పక్కన పెట్టేసుకుని ఈ విధంగా చేసుకున్నారంటే వితిన్ 15 నిమిషాల్లో ఈ కర్రీ అయితే రెడీ అవుతుందండి, చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి కావాలంటే. ఇదండి వాటర్ అంతా ఈ విధంగా రిలీజ్ అవుతుందో చూడండి, ఆయిల్లో వేసాం కాబట్టి ఇలాగ ఉంటుందన్నమాట. ఆయిల్లో వేస్తూనే 1-2 నిమిషాలకే ఉడికిపోతాయండి, చాలా త్వరగా అయితే కూర చేసుకోవచ్చు కదా. ఇదండి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే పక్కన తీసేసుకుంటున్నాను. ఆ మిగిలిపోయినటువంటి వాటర్ ఆయిల్లోకే కట్ చేసుకున్న టమోటాలు ఆనియన్స్ ఇవన్నీ వేసి చేస్తాను. ఇదండి ఫస్ట్ అయితే మీకు ఇవన్నీ పక్కకు తీసి పెట్టుకుంటున్నా, అది చూపిస్తున్నాను చూడండి. ఇలాగ తీసి పక్కన పెట్టేసుకోండి. ఇదండి ఆ వాటర్ కొద్దిగా ఆయిల్ అయితే అలాగనే ఉంటుంది కదా, దీంట్లో కొద్దిగా కాజు వేసుకోండి. కాజు ఎందుకు వేయాలంటే గ్రేవీ కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాని కోసం. ఇదండి టమోటాలు, పచ్చిమిర్చి, అల్లము, తెల్లగడ్డ కొంచెము, తర్వాత చెక్క, లవంగ ఇవన్నీ చాలా తక్కువగా యూజ్ చేసుకోండి, బాగుంటుంది. ఇలాచి 1-2, స్టార్ పువ్వు 1. ఇదండి ఈ విధంగా అన్నిటినీ కూడా అందులోకి వేసేసి
మనం చట్నీకి ఎలా వేయిస్తామో సేమ్ అలా వేయించాలా. ఏమంటే కొద్దిగా వాటర్ వేసేసి కొద్దిగా ఉడకనిస్తే సరిపోతుందండి. తర్వాత గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా పక్కకు చేసి పెట్టుకుంటే చాలా చాలా ఫాస్ట్గా అవుతుంది కర్రీ. ఈ వీడియో చూస్తూ ఎవరైనా చేసుకుంటారేమో అని అన్ని చేతితో చూపిస్తూ మీకు దాంట్లోకైతే వేస్తున్నాను చూడండి. ఇదండి ఇంకా టమోటాలు అయితే ఒక 3 వరకు కట్ చేసినాను. ఇదండి మనం చట్నీకి ఎలాగ వేయిస్తామో అలాగ వేయించుకొని బాగా మగ్గాలంటే కొద్దిగా వాటర్ అయితే వేస్తానండి. వాటర్ వేసినామంటే అందులో బాగా ఉడికిపోతాయన్నమాట టమోటాలు ఆనియను. కొద్దిసేపు దొండి మూత పెట్టి కొంచెంసేపు మూత పెట్టకుండా కొంచెంసేపు ఉడికిచ్చేస్తే సరిపోతుంది. దొండి మూత తీసి చూసి ఇంత వాటర్ ఉంది కదా, ఇంకా మూత వేయకోకుండా ఉడికిచ్చేసి మిక్సీ జార్లకి అంతా ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఇదండి బాగా ఉడికిన దాన్ని మిక్సీ జార్లకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నా చూడండి. దీన్నంతా ఎంత నున్నగా వీలైతే అంత నున్నగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి. చాలా బాగుంటుంది, గ్రేవీ కూడా చాలా థిక్ కన్సిస్టెన్సీలో మనం తింటుంటే కూడా చాలా సూపర్ టేస్టీతో ఉంటుందండి. పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదండి కొద్దిగా హీట్ ఉంది, ఎందుకంటే ఇంకా నేను స్కూల్కి వెళ్ళాలి కదా అందుకనే పూర్తిగా చల్లారలేదండి ఇది. ఇదండి ఇంత నున్నగా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకొని ఇదండి ఆయిల్లోకి కొద్దిగా పచ్చిమిర్చి, ఆ తర్వాత ఒక ఆనియన్, కరివేపాకు కొద్దిగా ఇలా వేసేసి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి సింపుల్ మసాలాగా పసుపు, ధనియా పొడి, గరం మసాలా, కొద్దిగా కారం పొడి అంతటినీ చూడండి ఆయిల్లో వేగేటట్టుగా చూసుకోవాలా. మిక్సీలో గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పేస్ట్ అంతా చూడండి దీంట్లోకి వేసేసి కలిపేసి ఆయిల్ బయటకు వచ్చే విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. కిచెన్లో ఇట్లా వంట చేసే సౌండ్ విన్నామంటే చాలా బాగుంటుంది కదా, త్వరగా చేసుకొని తినాలనిపిస్తుంది కదా ఎవరికైనా. కిందంతా అడుగు మాడిపోకోకుండా ఇదండి ఈ విధంగా కలుపుకుంటూ ఆయిల్ పైకి వచ్చేటట్టుగా చూసుకోవాలండి. ఇదండి ఇలా కలుపుతున్నాను కదా అలాగ చేసుకోవాలా. ఇప్పుడైతే మనకి దొరకవు కాబట్టి మార్కెట్లో ఏదో ప్యాకెట్స్లో అమ్ముతుంటే అవి కొత్తగా అనిపించి చేసుకుంటామండి. మా అమ్మమ్మ అయితే మాకు చెప్తుండేదన్నమాట వాళ్ళ తోటలలోకి వెళ్తే చేపలు కూడా ఇట్లా ఎయిర్లాగా వాడుతుంటే ఏదన్నా క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లాత్ ఆ వాటర్కి అడ్డుగా వేస్తే చిన్న చేపలన్నీ దొరికేవంట. సాయంత్రం వచ్చి కుండలో తయారు చేసుకునే వాళ్ళంట. ఇలాగ పుట్టగొడుగులు తర్వాత ఆకుకూర అలా దొరికినప్పుడు వాళ్ళు ఒళ్ళోనే అన్నిటినీ కోసేసుకొని ఈ విధంగా తెచ్చుకొని ఇంట్లో వండుకునే వాళ్ళంట. మనకేమంటే దొరకవు కాబట్టి ఇలాగ వెరైటీ రెసిపీలుగా మనం చేసుకుంటుంటాము. ఆ చిన్నతనంలోనే మా అమ్మమ్మ చెప్తుంటే అన్నీ వింటూ నిద్రపోయేదాన్ని నేను బాగా. ఇదండి ఇప్పుడు వెరైటీ రెసిపీలాగా ఇలా వీడియోలు చేసుకోవాల్సి వస్తుంది. ఈ కూరని ఇలాగ వండడం ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మష్రూమ్ కూర అంటే ఎంతమందికి ఇష్టమో అది కూడా తెలియజేయండి. మీకు ఏదైనా వెరైటీ రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేనైతే తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇదండి మష్రూమ్స్ అన్నీ వేసి ఇలాగైతే కలిపేస్తున్నాను. మసాలా అంతా దీనికి పట్టేటట్టుగా ఇదండి ఈ విధంగా కలిపేసుకొని ఆయిల్ కొద్దిగా బయటకు వచ్చేటట్టుగా చేసుకొని ఆ తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఈ కూర అయితే పుల్కాల్లోకి, చపాతీల్లోకి, రొట్టెల్లోకి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఎలాగో తిన్న తర్వాతే కదా నేను వీడియో తీసేది. మా స్కూల్లో కూడా ఈరోజు బాక్స్ తీసుకెళ్ళినప్పుడు అందరికీ ఇచ్చానండి, కొద్ది కొద్దిగా అందరికీ షేర్ చేశాను, చాలా బాగుందని చెప్పినారు. ఇదండి ఇలాగా గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో మనకు చూసుకొని ఎంత థిక్నెస్ కావాలనేది చెక్ చేసుకుంటూ వాటర్ని అయితే కలుపుకుంటే సరిపోతుందండి. ఎవరన్నా ఈ కూర చేసుకోవడం రాకపోతే ఇదండి ఈ వీడియోని చూస్తూ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో తర్వాత కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మాకు ఈ తాడిపత్రిలో మార్కెట్ కూడా చాలా దగ్గర అండి. అర్లీ మార్నింగ్ పోయినామంటే ఆకుకూరలు కావచ్చు లేదా వెజిటబుల్స్ కావచ్చు చాలా ఫ్రెష్గా ఉండేవి దొరుకుతాయన్నమాట. చుట్టుపక్కలన్నీ పల్లెలు కూడా ఎక్కువగానే ఉన్నాయండి, అందరూ కూడా అర్లీ మార్నింగే వచ్చేసి ఉంటారు. 6:00 అంతా వెళ్ళామంటే చాలా ఫ్రెష్గా ఉండే కూరగాయలు అయితే దొరుకుతాయి. మా ఇంటి దగ్గర నుంచి మార్కెట్కి ఒక 15 మినిట్స్లో వెళ్ళొచ్చండి. కూరగాయలన్నీ తీసుకుని వచ్చి ఫ్రిడ్జ్లో కూడా మేము స్టోర్ చేసుకునేది చాలా తక్కువే, 3 డేస్కి 2 డేస్కి అలా వెళ్ళి తెచ్చుకుంటుంటామన్నమాట. ఇదండి ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసి ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉడుకుతుందో చూడండి. మాకు ఈ తాడిపత్రిలో ఒక హాస్పిటల్సే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, అంతేగాని ఇంకా మిగతావన్నీ చాలా ఫెసిలిటీగా ఉంటాయండి.
కూరగాయలన్నీ చాలా ఫ్రెష్గా లభిస్తాయి. ఆ తర్వాత బియ్యము, బార్లీ ఇవన్నీ మిల్లులు ఉన్నాయండి. మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది తాడిపత్రిలో స్టే చేయడము. పొల్యూషన్ మరీ తక్కువగా ఉంటుంది, కానీ వేడి ఎక్కువగా అనిపిస్తుంది, ఎందుకంటే చుట్టుపక్కల అంతా కూడా బండల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కర్రీ కంప్లీట్ అయిందండి, పక్కన పెట్టేసుకుని చపాతీలు అయితే చేస్తున్నాను. వీడియోలో చపాతీ పిండి మిక్స్ చేయడం అవన్నీ ఏం చూపించట్లేదు లేండి, ఓన్లీ చపాతీలు కాల్వడం మాత్రమే చూపిస్తున్నాను. చపాతీలు రెండు సైడు కాల్చుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయినటువంటి, హెల్తీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయినట్లే. ఆఫ్టర్నూన్కి అయితే ఆవాలతో ఒక రైస్ అయితే ట్రై చేస్తున్నానండి, ఇంతకుముందు చాలా టేస్టీగా వచ్చింది, అందుకనే ఆ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చపాతీ, ఆ తర్వాత మష్రూమ్ కూర చేశాను కదా, ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ కోసం ఆ రైస్ అయితే మీకు ఈ వీడియోలోనే చూపిస్తున్నాను. ఇదండి చపాతీస్ అన్నీ ఈ విధంగా తిక్కేసుకొని ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత లంచ్ బాక్స్లోకి రెసిపీని అయితే తయారు చేసుకున్నాను. ఇదండి ఈ విధంగా ప్లేట్లోకి అన్ని చపాతీలు ఈ విధంగా అయితే సర్వ్ చేసుకుంటున్నాను. 8 o'clock అంతా ఇంకా టిఫిన్, తర్వాత వచ్చేసి లంచ్ రెండు కూడా తయారు కావాలండి ఇప్పుడు, ఎందుకంటే ఇంకా 8 o'clock అంతా మా హస్బెండ్ స్కూల్కి అయితే వెళ్ళిపోతారు, వాళ్ళకి 1 hour జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి, అందుకనే తను ఫస్ట్ వెళ్ళిపోతారు. ఇదండి తనకి ఫస్ట్ సర్వ్ చేస్తే తర్వాత నేను తినొచ్చని చెప్పేసి తనకైతే ఫస్ట్ ఇచ్చేస్తున్నాను. వేడివేడిగా ఈ విధంగా తింటుంటే బయట అంతా వర్షం వచ్చి చల్లగా ఉందండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి. అంతే కదండి మనం సంపాదించేది, ఈ విధంగా హెల్తీగా మనకు నచ్చేటువంటి ఫుడ్ చేసుకొని తింటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆవాళ్ళతో రైస్ అన్నాను కదండి, ఆవాళ్ళన్నింటినీ ఇదండి కొద్దిగా దంచాను, మరీ ఎక్కువగా దంచకుండా కొద్దిగా దంచాను. ఇది వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వేయకూడదు అనమాట, ఓన్లీ వెల్లుల్లి. ఈ రైస్ ఒకసారి చేశాను, చాలా టేస్టీ అనిపించింది నాకు, అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆనియన్ కూడా ఒకటి వేసానండి. నాకు ఇంట్లో ఇష్టమైన పని ఏంటి అంటే ఇష్టంగా ఫుడ్ చేసి పెట్టడము, ఆ తర్వాత ప్రశాంతంగా ఉండడము. ఇంట్లో అంతా క్లీన్గా, మ్యాక్సిమం క్లీన్గా పెట్టుకుంటానండి. నాకు ఇంకా టైం సరిపోకపోతే అలా వదిలేసి వెళ్తాను, కానీ దాదాపుగా ఇంటికి వచ్చిన తర్వాత కూడా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాను. ఇందులోకి మసాలాగా ఇదండి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియా పొడి, ఆ తర్వాత కారం పొడి, పసుపు పొడి, ఉప్పు, అన్నిటినీ ఒకేసారే వేసేసి కలిపేసుకోవడమే. నార్మల్గా లెమన్ రైస్ బదులుగా ఇలా ఒక్కసారి చేసుకొని చూడండి, ఆవాల రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఆవాలతో రైస్ తిన్నప్పుడు బాడీలో కొద్దిగా హీట్ అయితే పెరుగుతుందండి, బయటంతా వర్షం పడుతుంది కదా, మనిషికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇదండి మరీ బాగా వేగాల్సిన అవసరం లేదు, కొద్దిసేపు వేగితే చాలు. జస్ట్ ఆ పసుపు కారం పొడి ఇవన్నీ కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయిస్తున్నాను అంతే. ఆ తర్వాత ఒక బౌల్ రైస్ని ఇందులో కలిపేసుకొని లెమన్ని స్క్వీజ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక హాఫ్ లెమన్ అయితే పిండుతానండి, కొద్దిగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు కూడా టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలా. ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా టేస్టీగా ఉండిందండి ఈ రైసు. నార్మల్ లెమన్ రైస్ బదులుగా ఇలాగైతే ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదండి ఈ విధంగా అంతటినీ కలిపేసింటే ఇలాగ ఉండింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి టేస్టీ అయినటువంటి, హెల్తీ అయినటువంటి మరిన్ని బ్రేక్ఫాస్ట్లతో మళ్ళీ కలుద్దాం మీ వాణి. దొండి లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ ఈ విధంగా స్క్వీజ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదైనా రెసిపీని వెరైటీగా ట్రై చేయమని కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఖచ్చితంగా నేనైతే ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తానండి. ఇదండి బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఇదండి ఈ కూరనైతే మీకు చూపిస్తున్నాను ఈరోజు మా ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసుకున్నామనేది. ఇదండి ఇంక ఈ రైస్ని అయితే లంచ్ బాక్స్ కోసము. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రైస్ తింటుంటే చాలా బాగుండిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.